తిరుపతి ఉప ఎన్నికల్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. కొంతమందిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు, దొంగ ఓట్లు వేయించారు అనేది. అయితే ఈ దొంగ ఓట్లు వెనక వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా అనే దానికి సంబంధించి ఒక ఆడియో వైరల్ అవుతుంది మద, అది ఎవరిది అనేది క్లారిటీ లేదు. కానీ చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆడియో అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట. ఆ ఆడియో లీక్లో కొన్ని కీలకమైన అంశాలు, అంటే ఇక్కడ ప్రధానంగా 450 ఓట్లు ఇక్కడే వేయించుకోవచ్చు అంటూ అవతల వ్యక్తికి చెప్పిన ఒక ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే 450 ఓట్లు అని చెప్పి అంత సులువుగా ఆయన ఎలా మాట్లాడారు అంటూ కూడా కొంతమంది వైసీపీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారంట. ఇప్పటికే దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆ ఆడియోని పంపించారు అనేది. అంటే ఇక్కడ దొంగ ఓట్లు వేయాలి అని చెప్పి ఎవరు భావించారు అనేది కూడా ఇక్కడ క్లారిటీ రావాలి. నిజంగా వైసీపీ నేతలే దొంగ ఓట్లు వేయడానికి వాళ్ళని బరిలోకి దించారంటే వాళ్ళు అంటున్నది ఏంటంటే మాకు అవసరం ఏముంది, ఆల్రెడీ మేము విన్నింగ్లో ఉన్నాం, ఖచ్చితంగా గెలుపు ఖాయం, మెజార్టీ ఒక్కటే మేము ఆలోచిస్తున్నాం, గతం కంటే మెరుగైన మెజార్టీ తెచ్చుకోవాలి. అటువంటిప్పుడు బస్సుల్లోనో లారీల్లోనో రైళ్లలోనో జనాలను తరలించి ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఏముంది అనేది ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతున్నమాట. కాకపోతే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించిన ఆడియో అయినా అది కాదా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది, లేదంటే ఆయనలాగా ఎవరైనా మాట్లాడి ఆ ఆడియోని రిలీజ్ చేశారా ఏంటనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కాకపోతే ప్రస్తుతం ఏంటంటే ఇటువంటి పరిణామాలు ఇబ్బందులకు దారితీస్తాయా, ఇప్పుడు ఎన్నికల సంఘానికి కనుక ఆడియో పంపిస్తే మళ్ళీ దాని మీద ఒక కమిటీ వేసి ఏమన్నా చేస్తారా, లేదంటే దాన్ని లైట్ తీసుకుంటారా ఏంటనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.